తాను గెలవలేక ఈవీఎంలు ఓడు, ఈవీఎంలపై జగన్ నాలుగు మడతాయి. జగన్ ఒక్కటే కాదు, ఈవీఎంల మీద మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా కనీసమైనటువంటి అవగాహన పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఓటమికి ఒక సాకు దొరికించుకోవడం తప్ప ఇంకొకరు కాదు. అది జగన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ప్లస్ ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ఎవరి కోసం మాట్లాడు, అంతర్జాతీయ కుట్రలు అనేక ఉంటాయి. ఎలాన్ మస్క్ మాట్లాడితే వాడేదో గొప్ప కాబట్టి వాడు చెప్పింది నిజము, ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. ఎలాన్ మస్క్ ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ కాలేదని ఎందుకు అనుకోవచ్చు? భారతదేశంలో వాడినటువంటి ఈవీఎంలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించినాయి. అమెరికాలో ఎట్లయితుందంటే అమెరికా గొప్పన, ఏమన్నా అమెరికాలో ఈవీఎంలు హ్యాకింగ్ అవుతాయంటే వానికి ఆ తెలివి లేదు. భారతదేశంలో అంతకంటే ఎక్కువ తెలివిగా వాడుతున్నటువంటి ఈవీఎంలు మనకు వైఫైకు కనెక్ట్ కావు, ఇంకొక జామర్కు కనెక్ట్ కావు. మన ఈవీఎంలు అనేటువంటివి ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటివి ప్రూవ్ చేసినాయి. ఎవడో మొబైల్ వాళ్ళ బామ్మారిది సెల్ఫోన్తో ఓపెన్ చేసినని ఎవడో అనగానే అదిగో తోక ఇదిగో పులి అన్నట్టు కథ తప్ప ఈవీఎంల మీద ఏడ్చేటువంటి వాళ్ళందరూ కూడా సాకులు వ్యక్తం చేసినటువంటి వాళ్ళే. ఇవాళ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నటువంటి ఈవీఎంలు బ్యాలెట్లు అనేటువంటిది, బ్యాలెట్లు వేస్ట్, ఈవీఎంలు రావాలి, ఈవీఎంల ద్వారానే మంచిదవుతుందని రాహుల్ గాంధీ వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ 89లో చెప్పిండు. 89లో గెలిచినప్పుడే ఈ మాట చెప్పిండు. బ్యాలెట్ పేపర్లు రిగ్గింగ్ చేసినటువంటి చరిత్రలు అనేక ఉన్నాయి. దొంగ ఓట్లు వేసేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నది బ్యాలెట్ పేపర్లలోనే భారతదేశంలో. ఆ చరిత్ర కూడా మనం చూసినాం. ఈవీఎంలు కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ గెలిచింది, మరి ఈవీఎంలే గెలిచేది ఉంటే, ఈవీఎంల ద్వారానే గెలిచేది ఉంటే మరి మొత్తం గెలుస్తుంది కదా. 248 గెలుస్తుంది బీజేపీ, కనీసం 272 గెలిచేటువంటి ప్రయత్నం చేస్తుంది కదా. పోనీ కాంగ్రెసే అధికారంలో ఉన్నప్పుడు 2004లో 2009లో ఈవీఎంలతోటి ఎన్నికలు అయినాయి. మరి 2004లో 2009లో వాళ్ళు కూడా 300 సీట్లు గెలవచ్చు కదా, ఎందుకు గెలవలే ఈవీఎం హ్యాకింగ్ చేస్తే? బీజేపీ కేంద్రంలో అధికారులు ఉన్నప్పుడు రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది కదా, గతంలో ఒకసారి ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, మరి అప్పుడు ఈవీఎంలు ఎందుకు పనిచేసినాయి? అంటే ఇదంతా ఒక వితండవాదము, ప్రజల దృష్టిని పక్కకు పెట్టేదే. కానీ ఎలాన్ మస్క్ మాట్లాడినటువంటి మాట ఏదో అందరికీ శిరోధార్యము, ఆయన మాట్లాడింది కరెక్ట్ అనుకోవడానికి తప్పలేదు. ఆయన ఏ చైనా దగ్గరనో లేకపోతే ఇంకొకరి దగ్గరనో కీలుబొమ్మ అయి ఉంటాడు. అమెరికాలో ఆయన ఇంకొక పార్టీకి దాన్ని ఉపయోగించుకునే విధంగా తను వ్యాఖ్య చేసి ఉంటాడు. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, అక్కడ ఏదో తప్పులు జరిగినాయి కాబట్టి అమెరికాలో ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తుండవచ్చు. ఆయన స్వప్రయోజనాలు, ఆయన ఆర్థిక ప్రయోజనాలు, ఆయన రాజకీయ ప్రయోజనాలు ఉండి ఉండవచ్చు. భారతదేశం ఈవీఎంలకు ఎలాన్ మస్క్కి ఏం సంబంధం? ఆయన టెస్లాలో ఇంకేదైనా లోపం ఉండొచ్చు, ఆయన టెస్లా కారును హ్యాక్ చేసేటువంటి శక్తి ఉండవచ్చు. కానీ భారతదేశంలో వాడినటువంటి ఈవీఎంలు హ్యాక్ చేయడానికి ఎటువంటి దగ్గర కూడా లేనటువంటివే. అయితే అందులో వేసినటువంటి సాఫ్ట్వేరు మన ఏది సెల్ఫోన్లలో దాంట్లో అప్డేట్ వస్తుంటుంది కదా, దాంట్లో కూడా అప్డేట్ చేయొచ్చు. అంటే అది ఎక్కడ కూడా ఈవీఎం వైఫైకి కలిసి పనిచేయదు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మాత్రమే ఉంటాయి అందులో. దాన్ని ఇంకా వేరే ఏ టెక్నాలజీతో కూడా మార్చేటువంటి శక్తి లేనటువంటివి. సరే లోపాలు ఉండయా? ఉంటాయంటే బ్యాలెట్లలో రిగ్గింగ్ చేయలేదా? ఒక ఊరు ఊరంతా ఓట్లు లేకుండా పోయి వాళ్ళ మనుషులే రిగ్గింగ్ చేసి ఫ్యాక్షనిజం చేసినటువంటి సందర్భాలు లేవా? ఇంకు బాటిల్ పోసి చేసినటువంటి ఉదంతాలు లేవా? సో కాబట్టి బ్యాలెట్లు మాత్రమే స్వేచ్ఛ ఇది కాదు అనేటువంటిది ఒక మాయని మచ్చ మాత్రమే. అంటే వాళ్ళకు ఒక సాకు దొరకాలి, ఇంకొకటి మేము ఓడిపోయినామని చెప్పుకోవడానికి ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలి, నేను లేస్తే మనిషిని కానని చెప్పుకునేటువంటి కొన్ని మాటలే తప్ప ఇంకొకటి కానే కాదు. ఆయన లేస్తే మనిషిని కాదు అనేటువంటి మాట ఈయన జగన్మోహన్ రెడ్డే కాదు, ఎవరైనా సరే, ఎవరైనా సరే ఈవీఎంల మీద ఏడ్చేటువంటి ప్రతి వాళ్ళు కూడా తమ ఓటమిని అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి సానుభూతి తెచ్చుకోవాలనేటువంటి తాపత్రయంతో మాట్లాడేటువంటి మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కానే కాదు.